చంద్రబాబు గారు అప్పుడప్పుడు కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అందులో ఒకటి ఆ మధ్యకాలంలో మంత్రిగా కూడా పనిచేసి పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ని బట్టికెళ్ళి సోషల్ మీడియా వింగ్ హెడ్డింగ్ చేయడం అప్పుడే వెటకారమైంది అయింది జగనేమో పార్టీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి అయితే ఈయనేమో మంత్రి నుంచి ముఖ్యమంత్రి అవ్వాల్సినోడు కాస్తే వెనక్కి పోవడం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అవ్వడం ఏంటి అనేటువంటిది సరే నిదానంగా అది పక్కకి తెప్పించి వేరే వాళ్ళకి చెప్పారు బాగానే ఉంది లేటెస్ట్గా మాత్రం ఒక అద్భుతమైనటువంటి పని చేశారు అది ప్రయోజనం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది ఫ్యూచర్లో డిపై డిసైడ్ అవుతుంది మదనపల్లెలోకి చెందినటువంటి గుండ్లపల్లె శ్రీరామ్ని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అకస్మాత్తుగా అనౌన్స్ చేసేసారు ఎవరికి కూడా చెప్పలేదు ఏమీ లేకుండా మదనపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు తారుమారు చేయడం లక్ష్యం అనుకోవడానికేమో కాదు ఈయన ఏంటంటే చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం పట్టణంలో పెద్ద సంఖ్యలో ఆయనకి చెప్పుకోదగ్గ పట్టు ఉందని ఆ పట్టు ఇవన్నీ కూడా మీడియా ప్రచారం పక్కన పెడితే అలాంటి ఒక వ్యక్తికి అద్భుతమైనటువంటి అవకాశం ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అందులో ఒప్పుకోవాలి అంటే పదవులని సామాన్యులకు కూడా అందిస్తామన్నటువంటి ఒక సంకేతం ఇయడం మంచి పరిణామే కాకపోతే దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఆయనకుంది ఆ మధ్య జరిగినటువంటి వైసీపీ వర్గీయులతో జరిగిన దాడిలో చిన్నబాబు వాహనం ధ్వంసమైనటువంటి అప్పుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అప్పట్లో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఫోన్ చేసి నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు అప్పుడు ఇతను ఏ క్యాస్ట్ అని కనుక్కుంటే ఇట్లా అని తెలిసేటప్పటికి బీసీలకు అవకాశం ఇవ్వడం బెటర్ అన్నటువంటిది అచ్చెన్నాయుడు చెప్పడం అంటే బీసీ వర్గానికి సంబంధించి అచ్చెన్నాయుడిని అధ్యక్షుని చేశారు అట్లాగే తెలుగు యువతకి కూడా బీసీ వర్గాలనే అధ్యక్షుడు చేయడం అన్నటువంటిది ఇక్కడ ఒక ఇంపార్టెంటు దాంతోపాటుగా ఈ సామాజిక వర్గాల నుంచి అంటే ప్రత్యేకించి చేనేత సామాజిక వర్గం నుంచి తీసుకోవడం అనేటువంటిది తద్వారా తమ నుంచి దూరమైనటువంటి బీసీల నుంచి దగ్గరికి చేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఈ కీలక అడుగు వేశారు దాన్ని ఆయన కూడా వినియోగించుకోవాలి చక్కగా రాష్ట్రం అంతా తిరిగి నాయకత్వంగా ఎదగాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది ఏ మేరకు సక్సెస్ అవుతారో చూద్దాం